ఏపీలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో గుంటూరు జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు మేకా వెంకట్రామిరెడ్డి, కల్లం హరికృష్ణారెడ్డితో పాటు పాడుగంటి చైతన్యను ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు పరామర్శించారు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మహిళాని చూడకుండా పోలీసులు టార్చర్ చేస్తున్నారని ఆరోపించారు. సుధారాణి దంపతుల్ని పోలీసులు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని అంబటి మండిపడ్డారు. ఇక ఇది ఎలా శిక్షిస్తారు? ఇది ఇంత పెద్ద నేరం చేశాడు, ఇంత పెద్ద నేరం చేశాడు లేదు నువ్వు కాదు నిరూపించాల్సింది. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, దట్స్ ఆల్. నీ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించవలసింది న్యాయస్థానాలు. ముద్దాయిల్ని మీరు కన్విక్టెడ్ లాగా బిహేవ్ చేస్తున్నారు, ఇది ధర్మం కాదు. ప్రజాస్వామ్య దేశంలో కక్షగట్టి అందరినీ ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చూశారు కదా బెయిల్ రావడం లేదు ఎవరికి కూడా. ఒకసారి అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చింది అనుకో కోర్టులో, ఇంకో కేసు ఎమ్మటే రిజిస్ట్రేషన్, ఇంకో కేసు ఆ ఊర్లో కేసు, ఈ ఊర్లో కేసు, ఇంత కేసుల మీద కేసులు పెట్టి వీళ్ళందరూ కూడా హ్యాబిచువల్ అఫెండర్స్. ఏంటండి సోషల్ మీడియా వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ ఏంటండి? నేను పెట్టలే నేను పెట్టను పోస్టింగ్లు, నేను ట్విట్టర్లో నేను పెట్టను పోస్టింగ్లు, విమర్శ చేస్తూ రాజకీయ విమర్శ చేస్తూ ఏమిటి అన్యాయం అంటున్నా. పరాకాష్ఠకు జరిగింది అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు పులి మీద స్వారీ చేస్తున్నారు, జాగ్రత్త, ఆ పులే మిమ్మల్ని తింటుంది రాబోయే కాలంలో గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద, మా పిల్లల మీద, మా కుటుంబ సభ్యుల మీద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన వారు ఎంత పచ్చి బూతులు తిట్టారో అవన్నీ పెట్టాం, యాక్షన్ తీసుకొని బాబు అని ఇచ్చాం. ఇవాళ మా సోషల్ మీడియాను మొత్తాన్ని కొలాప్ చేసేద్దాం అనుకుంటున్నాడు. ఒక్కడు కూడా బయటకు వచ్చి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టకూడదు వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేకంగా అనేటువంటి భావనకు వెళ్తున్నాడు. ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది, అందువల్ల సోషల్ మీడియాని చిందరవందరు చేసేద్దాం అనుకుంటున్నాడు. ఆ రోజున 23 మందిని నువ్వు వెళ్తే ఏం చేయలేకపోయావు. ఇవాళ సోషల్ మీడియా వర్రా రవీంద్రారెడ్డిని రాత్రి ఎందుకు అరెస్ట్ చేశారని, ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరమేముందని వైసీపీ నేతలు ప్రశ్నించారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలి, టీడీపీకి అనుకూలంగా పనిచేయొద్దని కక్షగట్టి అందరినీ కేసులో ఇరికించే ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు సబ్ జైల్లో సోషల్ మీడియా కార్యకర్త సుధారాణి, ఆమె భర్తను డిమాండ్ చేశారు. చిలకలూరిపేట సుధారాణి దంపతుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కొట్టి కోర్టులో ప్రవేశపెట్టారని మెజిస్ట్రేట్ సోషల్ మీడియా కార్యకర్త సుధారాణి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి ఆమె చేతికి ఉన్న గాయాలను పరిశీలించి వైద్య సేవలకు ఆదేశించారని చెప్పారు. టీడీపీ నేతలే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అక్రమ పోస్టింగ్లు పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. పోలీసులు అక్రమంగా నిర్బంధించి వైఎస్ జగన్ పేరు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారని చెప్పారు. తమ సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని, త్వరలో సుప్రీంకోర్టును, రాష్ట్ర గవర్నర్ను కలుస్తామని వారు వివరించారు. పోలీసు వ్యవస్థని ఏ రకంగా కూటమి ప్రభుత్వం తప్పుడు పనులకు వాడుకుంటుందో మనందరం కూడా ఇవాళ ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం. ఇదివరకు కొనీళ్ళు చేసిన వాళ్ళని, దోపిడీలు చేసిన వాళ్ళని కొడితేనే తప్పని పోలీసుల్ని ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు తప్పులు పట్టాయి. కానీ ఇవాళ రాజకీయ కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా ఈనాడు జ్యోతి, మరో 10 చంద్రబాబు తొత్తులుగా పనిచేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళు చిమ్మేటువంటి విషాన్ని అధిగమిస్తూ తిరిగి ఆ విషాన్ని పటాపంచులు చేసి వాస్తవాల్ని ప్రజలకు చెప్పడం, ఈ పాలకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని నిలదీస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా నిర్వీర్యం చేయాలి, నిర్వీర్యం చేయాలని చెప్పనేటువంటి తప్పుడు ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలందరూ కూడా మనం
చూస్తున్నాం. ఒక్కొక్క మనిషి మీద 10 కేసులు 5 కేసులు హ్యాబిచువల్ అఫెండర్స్, తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరు కాదు వీళ్ళు. వాళ్ళకున్నటువంటి విజ్ఞానంతో పోస్టులు పెడుతున్నవాళ్ళు. ఇవాళ లోపల ఒక కుర్రాడు ఉన్నాడు, అశోక్ రెడ్డి అని చెప్పి, నిజామాబాద్ 2015 సంవత్సరంలో పెట్టిన పోస్టుకి ఇవాళ ఎన్ని సంవత్సరాలు, 9 సంవత్సరాల తర్వాత అతని మీద రంపచోడవరంలో కేసు. 2015 సంవత్సరంలో పెట్టిన పోస్టుకి రంపచోడవరంలో కేసు, ఇంకో చోట కేసు, ఇంకో చోట కేసు, ఇవాళ 5 కేసులు పెట్టి అతన్ని తీసుకొచ్చి గుంటూరు జైల్లో, జిల్లా జైల్లో పెట్టారు. ఏపీలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో గుంటూరు జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు మేకా వెంకట్రామిరెడ్డి, కళ్ళం హరికృష్ణారెడ్డితో పాటు పాలుగంటి చైతన్యను, ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు పరామర్శించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఒక పరిధి ఉంటుంది. ఇతరుల హక్కులు భంగం కలిగించకూడదు, ఇతర వ్యక్తుల గురించి విమర్శించకూడదు అని చెప్పి కొంత పరిమితులు అయితే ఉన్నాయి. ఈ పరిమితులు దాటి వైసీపీ గవర్నమెంట్ లో 5 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. అలాగే వ్యక్తిగతంగా చూసుకుంటే వ్యక్తిగత హననం చేశారు. ఏకంగా ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే లోకేష్ కావచ్చు, ఇతర మహిళలకు సంబంధించి నారా భువనేశ్వరి కావచ్చు, అలాగే ఇలాగ అనేక మందిపై కూడా సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు చేశారని చెప్పి ఒక నెపంతో ఇప్పుడు వైసీపీ ఎవరైతే దీంట్లో యాక్టివ్ గా సంబంధించి ఒక 1500 అకౌంట్లను గుర్తించారు పోలీసులు. అంటే ఈ 1500 మంది అకౌంట్లో 1500 అకౌంట్లకు సంబంధించి వీళ్ళు చాలా యాక్టివ్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పలు వేదికలుగా, సోషల్ మీడియాలు అంటే ఆ ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, అలాగే ఏదైనా ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఈ రెండు కలిపి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పరంగా అందరినీ కూడా వీరందరూ కూడా యాక్టివ్ ఉన్నారు. వీళ్ళలో సుమారుగా 150 మందిని పైగా గుర్తించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే రీసెంట్ గా నిన్న నెల్లూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల్లోనే ఆయన వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో కూడా హాజరయ్యారు. ఈ వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో 2 కేసులు, అలాగే ముత్తుకూరులో 1 పోలీస్ కేసు, అలాగే నెల్లూరు ఫోర్త్ టౌన్ లో 1 కేసు నమోదైంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు, అలాగే అరెస్టులు చేస్తున్నారు. దీంట్లో మనం ప్రధానంగా వీటన్నిటికీ ఇప్పుడు అరెస్టులకి కొంత ముందరగా వెళ్లాల్సి వస్తుంది మనం. ఎందుకంటే ఈ అనాలిసిస్ చేసేటప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం వేదికగా పోలీసులు అగ్రెసివ్ గా పనిచేయాలి, పోలీసులు పనిచేయని పక్షంలో తానే హోంశాఖ తీసుకుంటా అని ఒకవైపు పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్ గా చెప్పారు, ఇదే క్రమంలో కూడా చాప్టర్ 3 ఓపెన్ చేస్తామని చెప్పి నారా లోకేష్ కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యల తర్వాతనే పోలీసు ఒకంత వేగంగా కదిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఇంత వేగంగా ఈ సోషల్ మీడియా మీద కేవలం ఏం చేయాలా ఎలా చేయాలని ఒక తర్జన భర్జన అయితే ఉండేది పోలీసులకు. ఎందుకంటే ఏదైనా ఒక కేసు పెట్టాలా అంటే దానికి సంబంధించి చట్టాలు ఉంటాయి. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఒక వ్యక్తిని భావ ప్రకటన స్వేచ్ఛ వెలుబొచ్చడం ఒక రకం, అలాగే ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ కావచ్చు, వ్యక్తిగత విమర్శలు చేయడం మరో రకం. దీనికి సంబంధించి ఎటువంటి సెక్షన్లు వస్తాయి, ఈ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేస్తే వారికి తర్వాత మనం కోర్టులకు, తర్వాత న్యాయస్థానాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు అక్కడ నేరం ఏదైతే మనం మోపబడిందో ఆ నేరాన్ని ఇది నిజమా కాదా నిరూపణ తగ్గ సాక్ష్యాలు కూడా ఇవ్వవలసి ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా ఒక పెద్ద ప్రాసెస్ కాబట్టి ముందుగానే దీని మీద ఒక ఎక్సర్సైజ్ చేసినట్టుంది పోలీస్ శాఖ ఎక్సర్సైజ్ లో భాగంగా ఇటు పొలిటికల్ ఎక్సర్సైజ్ కూడా జరిగినట్టుంది. ఎందుకంటే ప్రధానంగా ఎవరు యాక్టివ్ గా ఉన్నారు, వాళ్ళలో ప్రధానంగా ఎవరిని అరెస్ట్ చేయాలి, వీటన్నిటి కూడా పక్కాగా ఒక క్లారిటీతోనే పోలీసులు ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాను మొత్తం కూడా
సజ్జల భార్గవరెడ్డి ఆర్గనైజ్ చేశారు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ లో సజ్జల భార్గవరెడ్డి వాళ్ళ సజ్జల తండ్రి ప్రభుత్వ సలహాదారుగా ఉంటే సజ్జల కొడుకు భార్గవరెడ్డి అయితే ఇటు సోషల్ మీడియా క్రిమినల్ ఉన్నారు. సో సోషల్ మీడియాలో ఈ యాక్టివ్ ఉన్నందుకు సజ్జల భార్గవరెడ్డి మీద కూడా కేసు నమోదైంది. దీంతో భాగంగానే గుంటూరు జైల్లో ఉన్న వెంకటరామరెడ్డి కావచ్చు, హరికృష్ణారెడ్డి కావచ్చు, అలాగే చైతన్య అనే మరో వ్యక్తిని, వీళ్ళని అంబటి రాంబాబు అలాగే పేని నాని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా పరామర్శించడం జరిగింది. వీరు ఒకవైపు వైసీపీ వారు చెప్తున్న మాట ఎంత వ్యక్తిగత కక్షలతోనే చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడో 2015లో కొందరు పోస్టులు పెట్టారు, అలాగే తర్వాత పోస్టులు పెట్టారు. ఈ పోస్టులన్నీ కూడా వ్యక్తిగత విమర్శలు కావు. కొందరు తమ ఉన్నతమైన విద్య చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే చాలా సోషల్ మీడియాలో రకరకాల పనులు చేసుకుని వస్తారు. దాంతో పాటు ఈ సోషల్ మీడియా అనేది కూడా ఒక రకమైన జీవన వృత్తి. దీనికి సంబంధించి కూడా కొందరు పనిచేసి ఉండొచ్చు, తప్పను, కానీ అక్రమ కేసులు బనాయించి వారిని 24 గంటల లోపల పోలీస్ స్టేషన్ లో ప్రవేశపెట్టవలసి ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో కూడా ప్రవేశపెట్టడం లేదు. చాలా వరకు కూడా వీళ్ళందరినీ కూడా ముందు వేధించి హింసించి తర్వాత మాత్రమే ఆ స్టేషన్ లో చాలా వేధింపులు గురైన తర్వాత న్యాయస్థానాల్లో ప్రవేశపెడతామని చెప్పి కొంత అపవాదం ఉంది. దీని మీద కూడా వైసీపీ పార్టీ జగన్ కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి ఎక్కడ అరెస్టు జరిగినా తాము అండగా ఉంటాం, కార్యకర్తలు ఎవరు భయపడొద్దు అని చెప్పి దీనికి సంబంధించి ఆయన పబ్లిక్ గా నిన్న డే బిఫోర్ ఎస్ట్ కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అందరూ వైసీపీలు ఎవరైతే కొంచెం మాజీ మంత్రులు ఉన్నారో, కొంచెం యాక్టివ్ ఉన్నారో, ఎమ్మెల్సీ వీళ్ళందరినీ కూడా ఒక ఏకం చేసి ఎక్కడైనా బాధితులు ఉంటే వైసీపీ తరఫున వారి దగ్గరికి వెళ్ళాలి, మనోస్థైర్యం కల్పించారు వాళ్ళు చెప్తున్నారు. కానీ పక్కాగా టీడీపీ గవర్నమెంట్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే పవన్ కళ్యాణ్ ఏ రోజైతే వ్యాఖ్యలు చేశారో ఆ రోజు నుంచి చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాలంటే భయపడాలి. ఇప్పటి వరకు దీనికి సంబంధించి వైఎస్ శర్మిల కావచ్చు, విజయమ్మ కావచ్చు, వీళ్ళు కూడా చాలా ఆవేదన వెలిపించిన పరిస్థితి ఏమో. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక రాష్ట్రానికి అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ శర్మిలారెడ్డిపై కూడా కొందరు పోస్ట్ అసభ్యకరంగా పెట్టారు, నాపై కూడా, నన్ను కూడా విమర్శించారని చెప్పి ఆమె కూడా చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఎందుకంటే మమ్మల్ని కూడా దూషిస్తున్నారు, కానీ వైసీపీ వాళ్ళని దూషించిన వాళ్ళ మీద అయితే కేసులు నమోదు కావడం లేదు. కేవలం టీడీపీకి సంబంధించిన వాళ్ళ మీదనే, టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే మా మీద కేసులు పెడితే, మా మీద పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు కాకుండా వైసీపీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేస్తానని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా దగ్గర ఇక్కడ దేశం, ఇక్కడ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశవ్యాప్తంగా పాకేతుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు చేస్తారు అనేది గతంలో ఎప్పుడు కూడా ఇంత అగ్రెసివ్ గా చోటు చేసుకోలేదు. చాలా రాష్ట్రాల్లో కూడా చాలా విధంగా ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్న వారు ఎక్కువ కొంచెం అగ్రెసివ్గా ఉంటారు. అది వ్యక్తిగత కక్షలకు పోవడం అనేది మంచి పద్ధతి కాదు. వైసీపీ అధికారంలో ఉన్న రోజు వాళ్ళు చేశారు, టీడీపీలు అధికారంలో వీలు చేశారు అనేది కాకుండా ఎవరు కూడా వ్యక్తిగత విషయాల్లోకి దూరకుండా, అంటే వ్యక్తిగత హననాలు, క్యారెక్టరైజేషన్ చేయకుండా ఒక మంచి పాలిటిక్స్ చేయాలి, ఒక మంచి రాజకీయాలు చేయాలి తప్ప, ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని సోషల్ ప్లాట్ఫామ్ల ద్వారా ప్రభుత్వాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. కానీ ఒక సోషల్ ప్లాట్ఫామ్ చేతిలో ఉంది కదా, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంది కదా, సింపుల్ గా ఒక మెసేజ్ పోస్ట్ చేయడం అవతల వారిని, అవతల వారిని ఇబ్బంది కలిగించే విధంగా, అవతల వారు చాలా కాలంగా చాలా చాలా కీలకమైన రాజకీయాల్లో ఉండొచ్చు, అలాగే వ్యాపారాలు ఉండొచ్చు, ఇతర వ్యక్తిగత వాళ్ళ వాళ్ళ ఎంతో ముందుకెళ్ళి ఉండొచ్చు, అటువంటి వారి మీద సింపుల్ గా ఒక పోస్ట్ పెట్టేయడం, అవతల వాళ్ళని హట్ చేయడం, లేదంటే వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడం, ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఒక ఎంత మంచి పద్ధతిగానే చెప్పుకోవచ్చు ఈ విధంగా అరెస్టులని. ఎందుకంటే కూడా ముఖ్యంగా ఎవరైనా కూడా సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని ఎటువంటి ఆధారాలు లేకుండా ఏదైనా ఒక పత్రికలో కానీ ఒక మీడియాలో కానీ రాయాల్సి ఉంటే మన ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కాకుండా ఒకటికి 100 సార్లు చూసుకోవాలి, దానికి సంబంధించి ఆధారాలు కావాలి, ఎలక్ట్రానిక్ మీడియాకి అయితే కొన్ని విజువల్స్ కావాలి, పత్రిక అయితే ఒక ఫోటో కావాలి, ఏని నియమ నిబంధనలు ఉంటాయి. కానీ సోషల్ ప్లాట్ఫామ్ అనే దానికి ఒక నియమ నిబంధన లేదు. చేతిలో కేవలం ఒక ఆండ్రాయిడ్ ఫోన్, ఒక డేటా ఉంటే చాలు, కేవలం వారి నోటికి వచ్చినట్టు, చేతికి వచ్చినట్టు ఒక మెసేజ్లు పోస్ట్ చేసి వాళ్ళంతా కూడా ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలియదు, ఆ వ్యక్తి ఏం పోస్ట్ పెడతాడో తెలియదు, కానీ అవతల వాళ్ళ వ్యక్తిగతమైన ప్రతిష్ట కావచ్చు, అవతల వ్యక్తిగతమైన క్యారెక్టర్ కావచ్చు, అటువంటి కూడా సింపుల్ గా ఒక మెసేజ్ పోస్ట్తోనే హననం చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితులు కానీ అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి చట్టాలు రావాలి, ఒక ప్రత్యేక చట్టమే రావాలి. సోషల్ ప్లాట్ఫామ్ లో ఎవరైనా ఒక తప్పు చేస్తే వాళ్ళని వెంటనే కూడా రెక్టిఫై చేసి దానికి సంబంధించిన అడ్మిన్, సోషల్ ప్లాట్ఫామ్స్ అడ్మిన్స్ కావచ్చు, లేదు వ్యక్తిగతమైన అకౌంట్లు ఉంటే వాటిని కూడా వెంటనే కూడా బ్లాక్ చేయాలి, ఎవరైతే పోస్టులు పెట్టాలని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా కొంత డిమాండ్ అయితే నడిచింది చాలా కాలంగా. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు రాజకీయంగానే కాకుండా ప్రైవేటు పరంగా కూడా, అంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద సోషల్ ప్లాట్ఫామ్ వేదికగా ఏదైనా విమర్శలు చేయాలంటే ఒకటికి 100 సార్లు ఆలోచించుకునే విధంగా ఉండాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. ఇదే క్రమంలో కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం
కొత్త చట్టాలు ఏమైనా తీసుకొస్తున్నా, లేదంటే సోషల్ ప్లాట్ఫామ్ లో యాజ్ యూజువల్ ఈ కక్ష పూర్తి ధోరణిలో, లేదంటే ఎవరైనా అరెస్ట్ చేయాలని ముందుగానే టార్గెట్, లేదంటే ముందుగా చేసుకున్న ఎక్సర్సైజ్ ప్రకారం వీరిని వరకు అరెస్ట్ చేస్తున్నా, లేదంటే కూడా మొత్తం మీద ఇప్పుడైతే ఏదైతే ఇప్పుడు సినారియో నడుస్తుందో సోషల్ మీడియాలో అరెస్ట్ల పరం, ఇది ఇలాగే కొనసాగుతున్నా, లేదంటే ఒక టార్గెట్ వాళ్ళు పెట్టుకుని ఆ టార్గెట్ ప్రకారం కంప్లీట్ చేసి మళ్ళీ కామ్ అయిపోతారు అనేది లేకుండా దీన్ని ఇలాగే కొనసాగించాలి. ఎవరు కూడా వ్యక్తిగతంగా దోషం దిక్కకూడదు, అలాగే ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ సోషల్ ప్లాట్ఫామ్ లో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఒక డిమాండ్ నడుస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా తీసుకుని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని కొత్త చట్టాలు చేయడమా, లేకుంటే ఈ సోషల్ మీడియాలో కొంత కంట్రోల్ చేయడం అనేది చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. ఇదే క్రమంలో కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తున్న ఈ రగడ రాజకీయ రగడ సోషల్ మీడియా అరెస్ట్ల పరం ఎంతవరకు వెళ్తుంది, ఎందుకంటే అరెస్ట్ చేయడం, వాళ్ళ కోర్టులో సబ్మిట్ చేయడం, తర్వాత నిరూపణ చేయడం, తర్వాత వాడికి శిక్ష పడే విధంగా చేయడం, ఇదొకంతా ఒక ప్రాసెస్. కాబట్టి అరెస్ట్ అనేది కేవలం ప్రైమరీగా, ఇది ఒక కేవలం ఒక మెట్టు అనే చెప్పవచ్చు. ఈ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని వేధించడం ఇటు కాకుండా చట్టపరంగానే వాళ్ళని నిలబెట్టాలని చెప్పి వైసీపీ వారు కోరుతున్నారు. గతంలో వైసీపీ వాళ్ళు చేసిన విపత్ చర్యలు, ఈ ఏదైతే అనాగరిక చర్యల లాగా వీళ్ళు భావించారు. కాబట్టి కూటమి ప్రభుత్వం వాళ్ళందరికీ గట్టిగా బుద్ధి చెప్పాలి. వాళ్ళందరూ గట్టిగా బుద్ధి చెప్తేనే టీడీపీలో, టీడీపీకి సంబంధించిన కేడర్ లో కూడా కొంత సంతోషం వెలుబరుస్తుంది. టీడీపీ కేడర్ సంబంధించిన కొందరులో కళ్ళల్లో ఆనందం నింపడం కోసం ఇలాంటి చర్యలు చేస్తామని చెప్పి కొందరైతే చేస్తున్న విమర్శ. మొత్తం మీద చూసుకుంటే ఈ అరెస్టులు ఎంత దూరం వెళ్తాయి, ఎవరిని తాకుతాయి, వీటన్ని కూడా చూడాలి. అయితే సాగర్, మొత్తంగా చూస్తే సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి పోస్టులు చేయట్లేదు, కేవలం టీడీపీ వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు, కావాలని చెప్పి ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని చెప్పి మాజీ మంత్రి అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వారందరూ కూడా మాట్లాడుతున్నారు. అంటే దీనికి సంబంధించి మేము ఇలాగే వదిలిపెట్టాం, ఇలా అరెస్టులు చేస్తే మేము చూస్తూ ఊరుకోం, సుప్రీంకోర్టుకు వెళ్తాం, అదేవిధంగా గవర్నర్ని కూడా కలుస్తామని చెప్తున్నారు వాళ్ళు. యా అంబటి రాంబాబు వాళ్ళు కొద్దిసేపటి క్రితమే గుంటూరు జైలులో వైసీపీకి సంబంధించిన యాక్టివిస్ట్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్ చేసిన సందర్భం వాళ్ళు జైలు కలిశారు. ఈ బయటకు వచ్చిన నాయకులకు సంబంధించి కావచ్చు, ఒక అప్రతిష్ట పాలన చేసేందుకే టీడీ సంబంధించిన కొందరు ఒక ఫేక్ అకౌంట్ లో క్రియేట్ చేసుకుని ఆ అకౌంట్ లోనే ఒక దోషంలో దిగి, ఆ అకౌంట్ లో దోషంలో దిగిన తర్వాత తిరిగి వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. దీనికి సంబంధించి మేము వదలము, దీనికి సంబంధించి గవర్నర్ని కలుస్తాం, అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కలుస్తామని చెప్పి అంబటి రాంబాబు అయితే ఒక విమర్శ చేశారు. కానీ అది ఎక్కడ ఫేక్ అకౌంట్లు ఎవరు క్రియేట్ చేశారు, టీడీపీకి సంబంధించి వాళ్ళు క్రియేట్ చేస్తుంటే అది ఎక్కడ చేశారు, ఎవరు చేశారనే సరైన ఆధారాలు అయితే ఉండాలి. ఈ ఆధారాలు లేకుండా అంబటి రాంబాబు కూడా మాట్లాడడం అయితే సరికాదు, ఎందుకంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అయితే చేయొచ్చు, కానీ గతంలో ఎప్పుడు లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆ వైసీపీ గవర్నమెంట్ లో ఒక కొత్త రకమైన ఒక వింగ్ ని తీసుకొచ్చారు, అదే సోషల్ మీడియా వింగ్. ఈ సోషల్ మీడియా వింగ్ పని వాళ్ళకి సపరేట్ గా ఒక జీతం లెవెల్ ఒక డబ్బులు ఇచ్చారు, అలాగే డబ్బులు ఇచ్చి వైసీపీ పార్టీకి సంబంధించి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటే బాగుండు, ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు ఏం చేశారు, ప్రజలకు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, వీటి వరకు ప్రమోట్ చేసుకుంటే బాగుండు. కానీ ఈ సోషల్ మీడియా వింగ్ కి ఒక అడుగు ముందుకేసి వ్యక్తిగత హననం చేయడం, ఎక్కడికక్కడ లోకల్ పార్టీ లీడర్స్ కావచ్చు, అలాగే నియోజకవర్గ స్థాయి, అలాగే జిల్లా స్థాయి, అలాగే రాష్ట్ర స్థాయి, ఈ రాష్ట్ర స్థాయికి సంబంధించి ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకి, రాష్ట్ర స్థాయిలో కూడా ఈ సోషల్ మీడియా వింగులు ఏర్పాటు చేసి వారికి కొంత కండర్లను ఏర్పాటు చేసి కొంత తాయిలాలు ఇచ్చి వాళ్ళకి ఒక ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ కావచ్చు, అలాగే గింబల్స్ కానీ ఇలాంటి ఏదైనా ఒక ఎక్విప్మెంట్స్ అంతా అరేంజ్ చేసిన పరిస్థితి గతంలో మనం చూసాము. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఒక మంచిదానికి ఉపయోగించాల్సింది పోయి ఒక చెడు మార్గంలో వ్యక్తిగత విమర్శలు చేసేదానికి వీళ్ళంతా కష్టపడి పనిచేశారు, డబ్బుల కోసం పనిచేశారు, లేకపోతే పార్టీ అభిమానం కోసం పనిచేస్తుండొచ్చు. కానీ ఏదైనా ఒకటి మనం చేస్తే అది తిరిగి మనకి ఎప్పటికైనా తిరిగి దాని రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. గతంలో చేసిన తప్పులంటికి ఇప్పుడు రిఫ్లెక్షన్ జరుగుతుందని చెప్పి టీడీపీ చెప్తున్నారు. కానీ అంబటి రాంబాబు చెప్పిన మాటలో ఫేక్ అకౌంట్లు ఎన్ని క్రియేట్ చేయగలరు, ఎన్ని క్రియేట్ చేసి వాళ్ళని తిరిగి అది వైసీపీ వాళ్ళు చేసినట్టు ఇవన్నీ కూడా బురద చల్లగలరు, ఇవన్నీ కూడా పోలీసులు చెప్తున్న మాట. ఇప్పుడు మేము చేస్తున్న అరెస్ట్ అన్ని కూడా గతంలో ఏదైతే ఉందో 2019 to 2024, అంటే కేవలం గతం జరిగిపోయిన కాలంలో పెట్టిన పోస్టులు కావచ్చు, అలాగే జరిగిపోయిన కాలంలో అన్ని తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు క్రియేట్ చేసి, ఇప్పుడు అకౌంట్లు క్రియేట్ చేసి వాటిని పోస్ట్ చేసి అవి తిరిగి వైసీపీ మీద పెట్టడం అనేది ఇది కొంచెం ఇంపాసిబుల్ గా ఉంటుంది. కానీ వీటికి జరిగిన అన్ని ఏదైతే వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయో, ఆధారాలు ఉంటే గవర్నర్కి ఏం చెప్తారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఏం చెప్తారు అంటే వాళ్ళు ప్రధానంగా మనకున్న సమాచారం ప్రకారం అరెస్టులు ఏదైతే ఉన్నాయో నువ్వు ఏదైనా అరెస్ట్ చేయొచ్చు పోలీస్ అనేవారు,
ఆ అరెస్ట్ అనేది ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. ఆ క్రమ పద్ధతి అంటే ఒక వ్యక్తిని ఏదైనా ఒక కేసులో అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల లోపల న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడం అనేది చట్టానికి లోబడి ఉంటుంది. అలాగే కూడా సెక్షన్లు ముఖ్యంగా చూసుకుంటే, ఎందుకంటే బెయిల్బుల్ సెక్షన్లకి 41 నోటీస్ ఇచ్చి పంపించేస్తారు. అలాగే 7 సంవత్సరాలు దాటి 7 సంవత్సరాల నేరాలు మూపబడిన కేసులో మాత్రం డిమాండ్ చేయవలసి ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్ట్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ కి వీళ్ళు ఏ విధమైన సెక్షన్లు పెడుతున్నారు, నాన్ బెయిల్బుల్ ఎలా కడుతున్నారు, అలాగే రిమాండ్ ఏదైతే ఉందో జైలు గట్ట పంపిస్తున్నారు అనేది ప్రధానం చూడాలి. అలాగే వరార రవీందర్ రెడ్డి ఏదైతే వ్యక్తి ఉన్నారో, ఈ వరార రవీందర్ రెడ్డిని 5 రోజులుగా చిత్రహింసలు పెట్టారు, రాత్రి ముసుగేసి అరెస్ట్ చేశారు. ఇది ఎలా చేస్తారు, చట్టానికి లోబడి కాదు కదా, ఇది చట్టానికి చట్టం బయట చేశారు పోలీసులు. సో ఈ విధంగా కాకుండా ఏదైనా చట్ట పరిధిలో చేయాలని చెప్పి గవర్నర్ కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కావచ్చు, వీళ్ళందరినీ కలిసి తాము చెప్పే అవకాశం ఉందని చెప్పి అంబటి రాంబాబు కూడా చెప్తున్నారు.